హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ రిలీజ్కి రెడీ అయిపోయింది. అంచనాలు మరీ తారస్థాయికి చేరిపోవడంతో హైప్ను కంట్రోల్ చేయడం కోసం టీజర్ ట్రైలర్లను సింపుల్గా కట్ చేశాడు దర్శకుడు మురుగదాస్. అయితే మూవీలో ఎన్నో ఊహించని థ్రిల్స్ ఉంటాయని, అవన్నీ వెండితెరపై చూస్తా అన్న ప్రేక్షకులకు ఊహించని విధంగా థ్రిల్ చేస్తాయని అంటున్నారు. అయితే ఈ మూవీకి ఆయన బిజినెస్ మాత్రం కొంతమందిని కలవరపెడుతోంది. బాహుబలి సిరీస్ కబాలి తర్వాత సౌత్ ఇండియాలో 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ స్పైడర్ మాత్రమే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా పెద్ద మొత్తాలకే ఈ ఏరియా హక్కులు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అందుకే ఈ మొత్తాన్ని రాబట్టేందుకు, అదనపు షోలను ప్రదర్శించేందుకు అనుమతుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో అన్ని సినిమాలకు ఇప్పటికే రోజుకు 5 షోలకు అనుమతులు రాగా, ఏపీలో మాత్రం ఈ విషయం ఇంకా పెండింగ్లో ఉంది. అందుకే ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. పైగా దసరా వీకెండ్ కావడం, ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున మహేష్ బావ గల్లా జయదేవ్ ఎంపీగా ఉండడంతో ఇప్పుడు మహేష్ సినిమాకు రోజుకు 5 ప్రదర్శనలు వేసేందుకు అనుమతులు రావడం పెద్ద కష్టమేమీ కాదని అంచనా వేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ పర్మిషన్స్ వస్తే మాత్రం భారీ మొత్తాలకు కొనుగోలు చేసిన వారికి ఊరటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.